వాస్తవంగా 48 గంటల క్రితము పెద్దలు డాలీ శర్మ గారితో కలిసి జిహెచ్ఎంసి కార్పొరేటర్ జోషా రెడ్డి గారితో కలిసి మేము నిజ నిర్ధారణ చేసేందుకు బిక్కోజిపల్లి గ్రామం దుగ్గొండి మండలం వరంగల్ పోయినాం. నేను ఆ విషయాలకు మాత్రమే పరిమితం అవుతాను, మిగతా విషయాలను పెద్దలు కోదండరామ్ గారు మాట్లాడతారు. బిక్కోజిపల్లి గ్రామం చాలా చిన్న కుగ్రామం, అందులో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ గ్రామంలో ఉండే యువతకి ప్రవళిక అమ్మాయి ఆదర్శం. వాళ్ళ అమ్మా నాన్న ఓ 2 ఎకరాలు 3 ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది. వాళ్ళకి రెగ్యులర్గా కూలికి పోయే జీవితం వాళ్ళది. అత్యంత కష్టపడి వాళ్ళ అమ్మాయిని హనుమకొండలో గీతాంజలి కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయించారు. ఆమె హైదరాబాద్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా ఏదైనా ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రులకి అట్లాగే ఆ ఊర్లో ఉండే ఆమె కింద అంటే జనరేషన్కి ఒక ఆదర్శంగా నిలబడాలని ఒక అత్యున్నతమైన ఆదర్శంతో ఆ అమ్మాయి హైదరాబాద్కు వచ్చింది. వాళ్ళ మేము పోగానే వాళ్ళ తల్లిదండ్రులు మా మీద పడి ఏడ్చి ఆ అమ్మాయి చదివిన పుస్తకాలన్నీ మా ముందర కుప్పేశారు. నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్యాకల్టీగా ఒక 2 దశాబ్దాల నుంచి ఉన్నాను. అన్ని పుస్తకాలు నేను ఎవరి దగ్గర చూడలేదు. అంటే అమ్మాయి ఎంత సీరియస్గా ప్రిపేర్ అయిందనే విషయం ఆ పుస్తకాల సాక్ష్యాలు. కట్టల కొద్ది నోట్స్ రాసింది అమ్మాయి. అంటే అమ్మాయి షీఈస్ ఎ వెరీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఫర్ గ్రూప్స్. అమ్మాయి 5 ఎగ్జామ్స్కి అప్లై చేసింది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అట్లాగే డిఓ. ఆశ్చర్యం ఏంటంటే అసలు అమ్మాయి గ్రూప్స్కే అప్లై చేయలేదని గౌరవ మంత్రి వర్యుడు కేటీఆర్ అనడం ఆయన ఎంత అవివేకంగా ఎంత ఇన్సల్ట్గా ఏమాత్రం సమాచారం లేమితో ఉన్నాడన్న విషయానికి ఆ నిదర్శనం. నిన్న మేము అందరం కూడా లక్షలాది మంది విద్యార్థులు అమ్మాయి హాల్ టికెట్లను డిస్ప్లే చేశారు సోషల్ మీడియాలో. అట్లాగే అమ్మాయి చదువుకున్న పుస్తకాలను మేము బిక్కోజిపల్లి గ్రామంలో డిస్ప్లే చేశాం. మేము అమ్మాయి రాసుకున్న నోట్స్ను మేము చూపెట్టాం. అంటే ఇవన్నీ దేనికి సాక్ష్యం అంటే అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిందనే విషయానికి సాక్ష్యం. కానీ మనకు ఆచరణలో మనకి ఏం కనిపించిందంటే అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాలేదు అని చెప్పే ప్రభుత్వ వాదన ఏదైతుందో, అంటే మంత్రివర్గం చెప్పింది కాబట్టి ప్రభుత్వ వాదన ఏదైతుందో ఆ ప్రభుత్వ వాదన పూర్తిగా తప్పు అని చెప్పేసి ఈ మీ సమక్షంలో మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం. అంటే ఒక అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ పెట్టి గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి అట్లాగే గ్రూప్ 4 ఎగ్జామ్తో పాటుగా డిఓ ఎగ్జామ్ రాసిన అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ కాలేదనే అబద్ధాన్ని ప్రభుత్వం చెప్తుందంటే, ప్రభుత్వం అబద్ధం ఆడుతుందంటే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి అబద్ధాలు చెప్తున్నాడంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోండి. 1. 2. ఏంటంటే డీసీపీ గారు చెప్తూ ఈ అమ్మాయికి ఒక లవ్ అఫేర్ ఉంది, అది పేరెంట్స్ కూడా తెలుసన్న విషయాన్ని చెప్పాడు. మేము ఆ విషయం డాలీ శర్మ గారు హిందీలో మాట్లాడితే, జోషా రెడ్డి గారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అమాంతం వీళ్ళ కాళ్ళ మీద పడ్డారు. అయ్యో అవ్వా మమ్మల్ని అట్లా బద్నాం చేయకండి, నా బిడ్డ మాకు చాలా గొప్పది, మా బిడ్డనే ఇల్లు నడుపుతూ ఉంటుంది, మా బిడ్డ మీద లేని పోనీకి ఇట్లాంటి అభాండాలు వేయడం ఎంత దారుణం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు మా అందరి ఫోన్లలో ఉన్నాయి. అంటే ఒక అమ్మాయిని ఏ బద్నాం చేస్తే, ఏ ఆరోపణ చేస్తే ఒక అమ్మాయి మానసికంగా కుంగిపోతుందో అట్లాంటి ఆరోపణ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈరోజు డీసీపీ గారి ఆరోపణని, డీసీపీ గారు చేసిన దాన్ని కేటీఆర్ గారు ప్రస్తావించడం అనేది కూడా మనం ప్రధానంగా మనం చెక్ చేసి చూడాల్సిన అవసరం మనకున్నది. కాబట్టి ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము 2 విషయాల్లో దుర్మార్గంగా వ్యవహరించాయి. ఒక దుర్మార్గం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయిన అమ్మాయి తాను కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కాలేదని చెప్పడమే అతిపెద్ద లై. అంటే ఈ ప్రభుత్వం అతిపెద్ద అబద్ధాల కోరు, ఈ ప్రభుత్వం అతిపెద్ద దివాలా కోరు, ఈ ప్రభుత్వం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యతిరేకి, ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. 2. ఏంటంటే ఆ ఊళ్ళో చదువుకున్న అమ్మాయిలో ఈ అమ్మాయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ వచ్చి చిన్నతనంలో పెళ్లి చేయాలని ఆ కూలినాలు చేసుకునే వాళ్ళకు అవతల వాళ్ళు సలహా ఇచ్చినా దాన్ని ఒప్పుకోకుండా నా బిడ్డ చదువుతుంది, నా బిడ్డ ఉద్యోగాన్ని సాధిస్తుంది, కాబట్టి నా బిడ్డ చదువుతుంది ఉద్యోగాన్ని సాధిస్తుందని చెప్పి ఒక ఆదర్శభాయంగా మిగతా వాళ్ళకు ఆదర్శంగా ఉండేలాగా తన బిడ్డను హైదరాబాద్ చదివితే పంపితే ఆ బిడ్డ మీద అబండాలు వేయడం ఏదైతుందో అది మరింత దుర్మార్గం. అంటే బిడ్డ మీద అబండాలు వేయడం అనేది దుర్మార్గం. కాబట్టి 2 విషయాలు, 1 నైతిక విలువలకు సంబంధించింది, మానవ హక్కులకు సంబంధించింది, బాలికల విద్యకు
వ్యతిరేకంగా చేసింది. ఒకవైపు ప్రభుత్వం తప్పుడు పదే పదే చేస్తూ ఉంటే, రెండో వైపు అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అపేర్ అయినా, అందులో డిఓఐ ఎగ్జాము గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసినా రాయలేదని బుకాయించి సాక్షాత్తు మంత్రి చెప్పడం అనేది రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి దుర్మార్గం. ఓ తెలంగాణ సమాజమా, ఏ ఆశయాల కోసం, ఏ స్వప్నాల కోసం, ఏ విద్య కోసం, ఏ విలువల కోసం, ఏ ప్రజాస్వామ్య రక్షణ కోసం మేము ఈ ప్రయత్నాన్ని చేశామో దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రణాళికకి సంబంధించిన విషయాలను నిజానిజాలను చెప్తూ నిజ నిర్ధారణ కమిటీగా పోయిన నేను కానీ, డోలీ శర్మ గారు కానీ, అక్కడ లోకల్ నాయకులు కానీ మేము నిర్ధారించిన విషయాలు ఇవి. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు పేదవాళ్ళు, అమ్మాయి సంపూర్ణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసమే వచ్చింది, అట్లాగే అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో నిమగ్నమే ఉంది, దాంతోపాటుగా అమ్మాయికి సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాతావరణం ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా పిల్లలు కలిసి డిస్కషన్ చేసుకుంటారు, కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, కాసేపు కూర్చొని ఛాయ్ తాగుతారు, మాట్లాడుకుంటారు అని ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని, ఒక ఆధునిక వాతావరణాన్ని, యూనివర్సిటీలలో ఉండే ఒక విద్యా వాతావరణాన్ని అపహాస్యం చేస్తూ అమ్మాయిలు ఇళ్లలో ఉండాలి, వంట చేయాలి, బోళ్ళు తోమాలి, మొగరికి పిల్లలకి అత్తమామలకు సేవలు చేయాలనే ఒక పాతకాలపు ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తూ కేటీఆర్ గారు మాట్లాడడం, ఆయన చెప్తుంటే మేము మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఆదర్శం అని చెప్పి, ఆయన ఎన్నో ఆదర్శం మీరు, అమ్మాయిల చదువులను బందీ చేయడంలో ఆదర్శమా, అమ్మాయిల స్వేచ్ఛను హరించడంలో మీరు అదా. కాబట్టి ఇవన్నింటి కూడా తెలంగాణ సమాజం ప్రశ్నించాలని కోరుకుంటూ మేము భవిష్యత్తులో ప్రవళిక మీద ఏ అసత్యాలు అయితే చెప్పారో వాటిని ఖండించాల్సిందిగా మేము మీ ద్వారా చెప్తూ